టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట 4000 కిలోమీటర్ల పాదయాత్రకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసింది. ఇప్పటికే లోకేష్ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోగా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతోంది. అయితే యువగళం యాత్రకు 2 రోజుల బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తనపై తన కుటుంబంపై తప్పుడు వార్తలు రాస్తూ తనని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది అంటూ గతంలో ఆయన ఒక దినపత్రికపై పరువు నష్టం దావా వేశారు. వైసీపీ నేతలు సోషల్ మీడియా బాజులు కూడా తనని టార్గెట్ చేస్తున్నారంటూ క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఇక వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఈ కేసులో పిటిషనర్ అయిన నారా లోకేష్ వాంగ్మూలాన్ని మంగళగిరి అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టులో అంటే శుక్రవారం జూలై 13న నమోదు చేయనున్నారు. దీంతో మంగళవారం పాదయాత్రకి శుక్రవారం శనివారంలలో విరామం ప్రకటించారు. 12న పాదయాత్ర ముగించుకుని లోకేష్ అమరావతికి వెళ్లనున్నారు. అనంతరం మళ్లీ ఆదివారం అంటే జూలై 15న యువగళం యాత్ర పునఃప్రారంభం కానుంది. కాగా గతంలో వైసీపీ నేతలు టీడీపీ చంద్రబాబు నందమూరి కుటుంబాలపై తీవ్రంగా విషం చిమ్మిన సంగతి తెలిసింది. చివరికి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా చంద్రబాబుపై అసత్య ప్రచారం చేశారు. అలాగే ఆ మధ్య లోకేష్ పిన్ని కంఠమనేది ఉమా మహేశ్వరి అనారోగ్య సమస్యలతో బలవర్మరణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యపై కూడా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన లోకేష్ అప్పట్లో క్రిమినల్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ కేసులు విచారణకొచ్చాయి. ఉమా మహేశ్వరి మరణానికి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45, సర్వే నంబర్ 273, 274, 275, 276లలో 5.73 ఎకరాల భూమి వివాదమే కారణమని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విష ప్రచారం చేశారు. ఆ వివాదం, ఆ సర్వే నంబరు ఫేక్ అని తేలింది. అయినా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు. హెరిటేజ్ లో 500 కోట్లు పెట్టుబడులు పెట్టిన మా మహేశ్వరిని మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటూ ఫేక్ ప్రచారం చేశారు. తప్పుడు రాతలపై గుర్రంపాటికి లోకేష్ తన లాయర్ దొద్దాల కోటేశ్వరరావు ద్వారా నోటీసులు కూడా పంపారు. ఇక గుర్రంపాటి కార్యాలయాలకు నోటీసులు పంపితే తీసుకోలేదు. చివరికి గుర్రంపాటికి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. మరో వైసీపీ నేత వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సెప్టెంబర్ 2022లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ నారా చంద్రబాబుని సారా చంద్రబాబు నాయుడు అంటూ పిలవాలని కోరారు. హెరిటేజ్ సంస్థ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని, బీ3 అంటే భువనేశ్వరి బ్రాహ్మిణి బాబు అని, వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని ఆరోపణలు చేశారు. అంతేకాదు భువనేశ్వరి బ్రాహ్మిణులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పైన మందు మగువ అంటూ వ్యాఖ్యలు చేశారు. సునీత చేసిన దారుణమైన వ్యాఖ్యలపై లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసును దాఖలు చేశారు. తనపైన తన కుటుంబం పైన అసత్య ఆరోపణలను ప్రచారం చేస్తున్న వారిపై న్యాయ పోరాటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ కేసుల్లో లోకేష్ వాంగ్మూలాన్ని మంగళగిరి అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు రికార్డు చేయనుంది.